మెదక్ జిల్లా చేగుంటలో మే 20న మక్కారాజ్‌పేటకు చెందిన వినీత్ కుమార్ కు చెందిన స్కూటర్ డిక్కి నుంచి 670,000 నగదును కొందరు దుండగులు దొంగిలించిన కేసును మెదక్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో 7గురు నిందితులు ఉండగా అందులో 5గురిని మురళీదాస్, కాళీదాస్, అజయ్దాస్, రెడ్డిదాస్, సుభాషినిదాస్ అరెస్ట్ చేయగా శివదాస్, పార్వతీదాస్ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి 5,55,000 నగదు, 2 పల్సర్ బైక్లు, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు. వీరు గతంలో చాలా కేసుల్లో నిందితులుగా ఉన్నారని, కామారెడ్డి శివారులో డేరాలు వేసుకుని నివాసంగా ఉంటున్నారన్నారు. వారు చేగుంటకు వచ్చి చేగుంటలో ఎస్బీఐ బ్యాంకు నుంచి వినీత్ కుమార్ అనే వ్యక్తి 670,000 నగదును డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టి ఓ షాపులోకి వెళ్లి వచ్చేసరికి ఒరిస్సాకు చెందిన దుండగులు నగదును తస్కరించారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న మెదక్ జిల్లా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను కామారెడ్డిలో పట్టుకున్నామని రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. 5గురిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. యాదగిరి రెడ్డి, తూఫ్రాన్ డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ రామాయంపేట రాజేష్ ఎస్ఐ, ప్రకాష్ గౌడ్ ఎస్ఐ, శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాళీదాస్ అని, తర్వాత ఏ3 వచ్చి అజయ్దాస్, తర్వాత శివదాస్ అని ఒక అతను ఉన్నారు. వీళ్ళు 4 వచ్చి ఫస్ట్ ఇక్కడ వచ్చి అఫెన్ చేసింది. 4లో ఇంకొక అతను రెడ్డిదాస్ అని ఉన్నారు. అతను వీళ్ళందరికి కూడా తండ్రి. ఇతనే మాస్టర్ మైండ్. ఇతను ఇంతకు ముందు కూడా చాలా స్టేట్ లో చేసి ఉన్నారు. బట్ ఇక్కడ కూడా ప్రాపర్ గా కేసెస్ నమోదు అయినాయా లేదా అని తెలియలేదు. వీళ్ళ పట్టుకోలేదు అని అనుకుంటున్నాము. ఎందుకంటే పట్టుకోలేదంటేనే మనకు ఇక్కడ కేసెస్ లేకుండా ఉంటుంది. సో దీంట్లో ఇంకొక రెడ్డిదాస్ ను కూడా పట్టుకోవడం జరిగింది. శివదాస్ మాత్రం అప్కానింగ్ లో ఉన్నాడు. తర్వాత సుభాష్నిదాస్ అని మురళీదాస్ వైఫ్, తర్వాత పార్వతీదాస్ అని తరప్ దాస్ వైఫ్ ఇద్దరు కూడా పార్వతీదాస్ ఇంకా పట్టుకోలేదు. సో వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈ రోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ తో పాటు వచ్చారు. మన రామాయంపేట పోలీస్ వాళ్ళం ఏమైందంటే వీళ్ళు ఫస్ట్ అఫెన్స్ అయిన వెంటనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దానివల్ల మనకు ఫర్దర్ అఫెన్స్ ఎక్కడ కూడా జరగకుండా అయింది. దీంట్లో 6,70,000 మనకు డబుల్ పోయినాయి. దాంట్లో 5,55,000 వీఆర్ ఏబుల్ టు రికవర్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఎఫర్ట్స్ మొత్తం మన రామాయంపేట పిఎస్ సారీ సిఐ ఆఫీస్ కే పోతుంది. వీళ్ళందరూ కూడా చాలా 26 ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకు డబ్బులు తీసుకుపోతుంటే కంప్లైంట్ 6,70,000 తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఒక షాప్ లో నిలబడి బండిలో పెట్టినారు. స్కూటీ బండిలో వెనక డిక్కీలో పెట్టినారు. పెట్టేసి వెళ్తుంటే అప్పుడు ఒక షాప్ కు వెళ్ళాడు. షాప్ కు వెళ్ళినప్పుడు షాప్ లోపల పోయి వచ్చిన లోపల దాంట్లో డిగ్రీలో ఉన్న 6,70,000 క్యాష్ వచ్చి మాయమైంది. దాంట్లో కేసు 26 నాడు చేకుంటాలో రిజిస్టర్ అయింది. దాంట్లో వచ్చిన ప్రూఫ్ మనకు ప్రత్యేకంగా సిసిటీవీ కెమెరాస్ నుండి ప్రూఫ్ వచ్చినాయి. ఎవరు ఫాలో చేశారు, ఎవరు అతను ఎస్బీఐ బ్యాంక్ లోపల ఎవరు చూశారు, బ్యాంక్ లోపల ఎవరో వాచ్ చేశారా లేదా ఇదన్ని చూసుకొని మనం వెరిఫై చేస్తే మనకు వచ్చిన క్లూస్ లో పెట్టుకుని మన సిఐ రామాయంపేట ఆధ్వర్యంలో మన డిఎస్పీ గారు సూపర్విషన్ లో సిఐ రామాయంపేట, తర్వాత ఎస్ఐ చేగుంట, ఎస్ఐ నిజాంపేట్, ఆ తర్వాత ఎస్ఐ రామాయంపేట వీళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్స్ చేసి ఈ అదర్ స్టేట్ గ్యాంగ్, ఇది యాక్చువల్లీ ఇంటర్ స్టేట్ గ్యాంగ్, ఒడిశాల నుంచి వచ్చినారు. వీళ్ళందరూ కూడా ఇది చేయాలి అని చెప్పి కామారెడ్డి దగ్గర గుడిసెలు వేసుకొని ఇది ఒక్కొక్క దగ్గర పోయి చేస్తామని స్టార్ట్ చేశారు. మన దగ్గర స్టార్ట్ అయిన వెంటనే ఇదే ఫస్ట్ అఫెన్స్ వచ్చినారు. ఒకటే గ్యాంగ్ వచ్చినారు. వాళ్ళు వచ్చి ఒడిశాల నుంచి వచ్చి ఇక్కడ
జైలు వేయరా అంతర్రాష్ట్రం ఉంటాం ఇంటర్ స్టేట్ గా